నవరాత్రి వేడుకలు ఆనంద గీతికలు నవరాత్రి వేడుకలు ఆనంద గీతికలు శుభదాత్రి నీ మహిమ పాడుతాము బహువిధంబుల నిన్ను మా కనక దుర్గ పూజించి కీర్తించి వేడుతాము విజయోస్తు విజయోస్తు జయ విజయ దుర్గ విజయోస్తు విజయోస్తు శ్రీ కనక దుర్గ విజయోస్తు విజయోస్తు జయ విజయ దుర్గ విజయోస్తు విజయోస్తు శ్రీ కనక దుర్గ శుద్ధ పాడ్యమిలో పరిశుద్ధ మనసుతో కలశ స్థాప ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభంస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. సెప్టెంబర్ 29వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాలని ద్వాదశ రాశుల వారు పాటించాలో ఆ విశేషాల్ని, ఈ వారమంతా విజయవంతంగా సాగాలి అంటే ఏ విధమైన ఆచార సంప్రదాయాల్ని పాటించాలో ఆ విషయాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వీజమాసం. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానంలో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి పిత్రార్జితమైనటువంటి ఆస్తిని పంపకాలు చేసుకుంటే బాగుంటుంది అనే కొత్త ఆలోచన వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తారు. భరణి నక్షత్ర జాతకులకి చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మరికొన్ని మెళకువలతో వృద్ధి చేసుకోవాలనే ఊహ కలిగి అనుభవజ్ఞులైనటువంటి వారిని, ఇంకా పెద్దలని సంప్రదిస్తారు. దానికి కావలసినటువంటి ఏర్పాట్ల దిశగా అడుగులు వేస్తారు. దాదాపుగా అనుకూలించవచ్చు. కృత్తికా నక్షత్ర జాతకులు చేస్తున్నటువంటి ఉద్యోగంలో శ్రమ విపరీతంగా పడకుండా ఉండేలా తేలికగా పనిని సకాలంలో పూర్తి చేయడానికి ఏ పద్ధతిని ఆలోచించాలి అనే విషయాన్ని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. దాదాపుగా అనుకూలించవచ్చు. మేషరాశి వారు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గాదేవిని, శైలపుత్రిని మల్లె పువ్వులతో ఆరాధించి పాయసాన్ని నైవేద్యం సమర్పించడం ద్వారా సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానంలో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు తాము సాధించదలుచుకున్నటువంటి ఆ గమ్యం ఏదైతే ఉందో దానికోసం పట్టుదలని వీడకుండా ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తున్న సందర్భంగా తప్పక ఫలితం సాధింపబడుతుంది. రోహిణి నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి శత్రువులు మెల్లగా తొలగిపోతారు. యోగ్యులు ఆప్తులు అయినటువంటి వారు సమీపానికి వస్తారు. మానసికంగా దృఢత్వాన్ని కలుగుంటారు. అనారోగ్యం పూర్తిగా తొలగిపోతుంది కూడా. మృగశిర నక్షత్ర జాతకులు ఆనందంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. ఏ ప్రమాణపత్రాలు లేనటువంటి భూమినో గృహాన్నో కొనదలుచుకుని నష్టపోబోయే దిశలో అకస్మాత్తుగా ఆ ప్రయత్నాన్ని విరమించుకోగలుగుతారు. వృషభ రాశి వారు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గాదేవిని, శైలపుత్రిని బిల్వదళాలతో అర్చించి పులగాన్ని నైవేద్యం సమర్పించడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు.
ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు జన్మ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిలా నక్షత్ర జాతకులు సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర అనేటటువంటి నియమాన్ని ఒకటి పెట్టుకోవాలి. లేని పక్షంలో అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉండడానికి అలవాటు పడ్డవారు ఈ వారంలో ఏ విధమైనటువంటి శ్రమని పడకుండా మానసికమైనటువంటి దృఢత్వంతో ఉండి పనిలో మెళుకువని తెలుసుకుని ఆనందించగలుగుతారు. పునరుత్సవ నక్షత్ర జాతకులకి విదేశీయాన అవకాశం ఉంది, కానీ కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతల్ని, అలాగే కుటుంబంలో తాను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని, కుటుంబంతో ఉండాలనే అనుబంధాన్ని గుర్తుంచుకుని విదేశీ యానానికి వెళ్ళకపోయే అవకాశం కనిపిస్తోంది. అది మంచికే. మిథున రాశి వారు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గాదేవిని, శైలపుత్రిని పసుపు పచ్చని పూలతో పూజించి బూరెడని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ నివృత్తిని పొందగలుగుతారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుత్సవ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. వయస్సు పెరిగినప్పటికీ కూడా ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరి కొంత ఆర్థికంగా కుటుంబానికి సహాయపడాలి అనే ఆలోచన కూడా వస్తుంది. పుష్యమే నక్షత్ర జాతకులకి తమంత తామే సహకారాన్ని, సహాయాన్ని అందిస్తామని ఆప్తులైనటువంటి వారు వస్తారు. వారి సహాయ సహకారాలను తీసుకుని పనుల్ని పూర్తి చేసుకోవడం లాభదాయకం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి శత్రువులు మొత్తం దూరంగా వెళ్ళిపోయేటటువంటి సందర్భంగా హృదయాన్ని విప్పి 10 మందికి తన విషయాన్ని చెప్పుకోగలిగినటువంటి అదృష్టం, ఆనందం సొంతమవుతాయి. కర్కాటక రాశి వారు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గాదేవిని, శైలపుత్రిని చామంతి పుష్పాలతో ఆరాధించి ఆవుపాలని, తేనెని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తల్ని వినగలుగుతారు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖ నక్షత్ర జాతకులు ఎందరో పెద్దలు, అనుభవజ్ఞులైనటువంటి వారు ఫలాని పనిని వద్దని చెప్తే వింటూ ఉన్నట్లుగానే ఉండి తాము అనుకున్నటువంటి పనిని సాధించడానికి దిగుతారు. తాత్కాలికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది కూడా. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు దూర పార ప్రయాణాలని శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం కారణంగా చేయలేకపోతారు. అయినప్పటికీ కూడా తాము వెళ్ళవలసినటువంటి ప్రయాణం ద్వారా ఏ ఫలితాన్ని సాధించవలసి ఉన్నారో ఆ ఫలితం శ్రమ లేకుండా సాధింపబడడం ఆనందదాయకమైన అంశం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు సాహసాన్ని తగ్గించుకోవాలి, ఆవేశాన్ని అదుపు చేసుకోవాలి. అలా ఉన్నట్లయితే తప్పక పై అధికారులతో, తోటి ఉద్యోగులతో, క్రింది సిబ్బందితో కూడా చక్కనైనటువంటి ప్రశంసల్ని పొందగలుగుతారు. సింహరాశి వారు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిని, శైలపుత్రిని రూపాయి నాణ్యాలతో అర్చించి అరిశలని నైవేద్యంగా కానీ చేసినట్లయితే ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని అర్థాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఆదాయం ఎంత ఉంటుందో దాదాపు అంతా వ్యయమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగానే ఖర్చు చేసుకోవాలి. హస్తానక్షత్ర జాతకులకి మిత్రులు ఎందరుంటారో శత్రు సైన్యం కూడా అంతే ఉండే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి మాటని మాట్లాడడం కానీ, ఒకవైపు ఉన్నటువంటి వారిని ప్రశంసించడం కానీ, మరొక వైపు ఉన్నటువంటి వారిని నిందించడం కానీ, వ్యంగ్య ధోరణిలో విమర్శించడం కానీ చేయకుండా అటు ఇటు ఉండేటటువంటి పరిస్థితిని సక్రమం చేసుకోవాలి, సరి చేసుకుంటూ ఉండాలి. చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలకు కానీ వెళ్ళదలిచినట్లయితే తప్పక ముందునాటికి విజయం లభిస్తుంది. కన్యారాశి వారు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిని, అలాగే శైలపుత్రిని సన్నజాజి పుష్పాలతో ఆరాధించి లడ్డూలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభాన్ని పొందగలుగుతారు.
ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తానక్షత్ర జాతకులకి వేగం బాగా పెరుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా కొద్ది వేగాన్ని నిరోధించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. స్వాతి నక్షత్ర జాతకులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తాము అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయ పథం దిశగానే వెడుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి అననుకూలత ఉండదు. విశేషించి కుటుంబంలో ఉండే సోదరులతో సహాయ సహకారాలు చాలా పొందగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులు విశేషమైనటువంటి పట్టుదలతో ఉండి ప్రయత్నాన్ని ఒకదాన్ని దాదాపుగా నష్టపోయేటటువంటి అవకాశానికి వస్తారు. పట్టుదలని తగ్గించుకోవాలి, కోపాన్ని అదుపులో ఉంచుకోగలగాలి. తులారాశి వారు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిని అలాగే శైలపుత్రిని సంపెంగలతో అర్చించి రవ్వకేసరిని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఇంట్లో వివాహం జరిగే అవకాశం వస్తుంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు జన్మలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కాలంగా విశాఖ నక్షత్ర జాతకులు పగతో, ద్వేషంతో, అసూయతో ప్రతీకారాన్ని తీర్చుకోవాలనేటువంటి దృష్టితో ఏమాత్రము ఉండకూడదు. పూర్తిగా శాంతంతో, సహనంతో ఉండడం ఎంతైనా అవసరం. అనురాధ నక్షత్ర జాతకులు కొద్దిగా ఆరోగ్యం చిక్కింది కదా అనే అభిప్రాయంతో దూరభార ప్రయాణాన్ని చేయడం, ఏవో ఎన్నో ప్రయత్నాల కోసం ఎందరెందరినో సంప్రదిస్తూ ఉండడం, ముందు ఆలోచన లేకుండా ధనాన్ని వ్యయం చేసుకోవడం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బాగా ఆలోచించుకుని మాత్రమే వ్యయాన్ని చేసుకోవాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ప్రతి పనిలోనూ స్తంభన ఏర్పడవచ్చు, పని ముందుకు సాగకపోవచ్చు. జరిగిన పనులన్నీ కూడా సరైనటువంటి ధోరణిలో జరగలేదేమో అనే అపోహ కలగచ్చు. ధైర్యంగా ఉండండి, ధర్మబద్ధంగా వ్యవహరించండి, విజయం మాత్రం తప్పక సిద్ధించి తీరుతుంది. వృశ్చిక రాశి వారు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిని, శైలపుత్రిని చేమంతులతో పూజించి పులిహారని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి తప్పదు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ జన్మ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూల నక్షత్ర జాతకులు ప్రతి పనిని బాగా ఆలోచించి మాత్రమే అడుగులు వేస్తారు, అనుకూలతని సాధించుకుంటారు, అందరితో కలిసి మెలిసి వ్యవహరిస్తూ ఉంటారు, తల్లిదండ్రులతో, అత్తమామలతో అనుకూల భావంతోనే ఉంటూ వారాన్ని ఆనందంగా గడపగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి మంచి ఉద్యోగం వస్తుంది, అక్కడ చేరేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది. అయితే ప్రదేశం దూరమైనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి ఎడబాటు కలగవచ్చు. మాట్లాడుకుంటూ ఉంటే ప్రేమభావం పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకుంటారు. తీసుకున్నటువంటి రుణాన్ని దేనికోసం తీసుకున్నారో దానికే వినియోగించుకుంటూ వెడతారు. శారీరకమైనటువంటి సౌఖ్యం అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యం చక్కగా ఉండే కారణంగా ఈ వారాన్ని అనుకూలంగా గడపగలుగుతారు. ధనురాశి వారు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిని అలాగే శైలపుత్రిని గులాబీలతో అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే శత్రు విజయం తథ్యం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ప్రతి పనిని ఆలోచించి మాత్రమే చేయగలుగుతారు, చేస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని బాగా విస్తరించుకునేందుకు కావలసినటువంటి ప్రయత్నాలన్నింటినీ ముమ్మరంగా చేసి దాదాపుగా ఫలితాలని పొందుతూ ఉంటారు. ధనిష్ట నక్షత్ర జాతకులు పూర్తిగా వ్యాపారంలో, వృత్తిలో, ఉద్యోగంలో క్రమశిక్షణతో ఉంటూ సంపూర్ణమైనటువంటి విజయాలకి అవకాశాన్ని పొందుతారు. మకర రాశి వారు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గాదేవిని అలాగే శైలపుత్రిని నందివర్ధన పుష్పాలతో ఆరాధించి క్షీరాన్నాన్ని కానీ సమర్పించినట్టయితే గృహలాభం తప్పక కలుగుతుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులు
మంచి సమయానికి మంచి సందర్భానికి ఎలా మాట్లాడాలో బాగా తెలిసి మాట్లాడేటువంటి కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బందికి లోను కారు. శతభిష నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగవచ్చు. విశేషమైనటువంటి ఔషధ సేవని చేసుకోకుండా తాత్కాలికంగా విశ్రాంతిని కానీ తీసుకున్నట్లయితే అనారోగ్యం నివారింపబడుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు విదేశాల నుండి స్వదేశానికి కానీ, స్వదేశాల నుండి విదేశాలకు కానీ ఆర్థికమైనటువంటి లాభం దిశగా ప్రయత్నాన్ని చేస్తారు. కుంభరాశి వారు స్వర్ణ కవచ అలంకృత గణకదుర్గాదేవిని అలాగే శైలపుత్రిని విరజాజి పుష్పాలతో అర్చించి బెల్లపుటన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక శుభవార్తల్ని వినే అవకాశం ఉంటుంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు మానసికంగా బాగా బలంగా ఉండగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని విస్తరణ చేయదలిచి దానికి తగినటువంటి సరిపోయినంతటి రుణాన్ని పొందాలనే అభిప్రాయంతో దరఖాస్తు చేసుకుంటారు. రేవతి నక్షత్ర జాతకులకి పిత్రార్జితం ద్వారా రావాల్సినటువంటి సొమ్ముకి సంబంధించిన ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మీనరాశి వారు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గాదేవిని శైలపుత్రిని మందారాలతో అర్చించి చక్కెర పొంగల్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తల్ని మాత్రమే వింటూ ఉంటారు, మానసికమైన ప్రశాంతిని కూడా పొందగలుగుతారు. జయ జయ భవానీ దుర్గా భవానీ శ్రీరాజ రాజేశ్వరి శ్రీరాజ రాజేశ్వరి నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శరన్నవరాత్రుల దివ్య సమయంలో అనేక దేవాలయాల్లో అమ్మవారి ఆరాధన ఉత్సవాల రూపంలో చేస్తూ ఉంటారు. శరన్నవరాత్రులు దేశమంతటా జరిగేటువంటి మహాపర్వం. విశేషించి ఇందులో శక్తి ఆరాధన ప్రధానంగా కనబడుతున్నప్పటికీ ఈ 9 రోజుల ఆరాధన అనేక రకాల ప్రాధాన్యాలతో కూడినటువంటిది. ఈ 9 రోజులు ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అనుష్ఠానం, ధార్మిక అనుష్ఠానం చేసినట్లయితే అది ఒక దివ్యమైన శక్తిని జాగృతపరుస్తుంది. అది వ్యక్తి క్షేమానికి, సమాజ క్షేమానికి దోహదపడుతుంది. ఆ కారణం చేతనే భారతదేశంలో అనేక మందిరాల్లోనే కాక ప్రతి ఇంట్లో కూడాను ఈ 9 రోజులు ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది 3 రోజులు ఇలా చేసినప్పటికీ కూడా భారతీయులు అనగా హిందువులందరూ కూడాను ఈ దివ్యమైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల ఆరాధన ద్వారా శక్తిని పొందుతామనేటువంటి శ్రద్ధాభావంతో ఉంటారు. శక్తి ప్రధానమైనటువంటి శరన్నవరాత్రులు విజయానికి కారణమైనటువంటివి. ఇది భారత రామాయణ కథలతో కూడా ముడిపడి ఉన్నటువంటి విజయ పర్వం. అందుకే విజయోత్సవాలే ఈ దివ్యమైన 9 నవరాత్రుల ఉత్సవాలు. విశేషించి శక్తి మందిరాల్లో అనేక రకాల ఆరాధనలు ఉంటాయి. అయితే మన తెలుగునాట కనకదుర్గాంబ యొక్క అవతారాలు లేదా అలంకారాలను ఆధారం చేసుకుని 9 రోజులు 9 మూర్తులుగా దర్శించడం కనబడుతుంది. 10వ రోజు మరొక పరిపూర్ణ మూర్తిని దర్శించడం ఉంటుంది. ఈ 9 మూర్తులు లేదా 10 మూర్తుల యొక్క ప్రస్తావన శాస్త్రాల్లో ఎక్కడా లేదు. ఇది దేవి అలంకారాల రూపంలో చేసి ఆరాధించడం చేత ఒక సుప్రసిద్ధ క్షేత్రంలో జరిగినటువంటి ఆరాధన బట్టి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవత అనే భావం చాలామందికి కలుగుతూ ఉంటుంది. కానీ 9 రోజులు ఒకే శక్తి ఆరాధన. అందుకే శ్రీ విద్యా సంప్రదాయంలో 9 రోజులు లలితాదేవికి ఆరాధించడం ఉంటుంది, మరికొన్ని చోట్ల దుర్గాదేవిని ఆరాధించడం ఉంటుంది, శారదా ఆరాధనలు కూడా ఉన్నాయి. మొత్తానికి శక్తి స్వరూపాలు ఎన్నున్నాయో అన్నీ ఆరాధింపబడుతున్నటువంటి దివ్య పర్వం ఈ 9 రాత్రుల పర్వం. విశేషించి కనకదుర్గాంబ యొక్క ఆలయాన్ని ఆధారం చేసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. అలాగే మరికొన్ని క్షేత్రాల్లో భిన్న రూపములు ఉంటాయి, ఇవే రూపములు ఉంటాయని లేదు. అయితే అమ్మవారు ఏ రూపమైనప్పటికీ కూడా అది అనుగ్రహాన్ని, అద్భుతమైనటువంటి సమర్థతని తెలియజేస్తుంటుంది. అనుగ్రహ సామర్థ్యాల రూపమే ఒక్కొక్క అలంకారము. అయితే ఇందులో ఒక తాత్వికమైన భావం కూడా ఉంటుంది. ఒకే కనకదుర్గాంబవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తున్నారు అలంకారాల ద్వారా. అంటే అర్థమేంటి, అన్ని రూపాలు ఒకే జగన్మాతవి అనే భావం మనకు కలిగిస్తున్నారు. అమ్మవారు ఒక్కరే, శక్తి ఒక్కటే.
కానీ జగత్తును అనుగ్రహించడానికి, సాధకుణ్ణి ఉద్ధరించడానికి అనేక రూపాలు ధరిస్తున్నది. భక్తానుగ్రహార్థం ధరించినటువంటి ఆ రూపాలే దేవీ దర్శనములుగా మనకు సాక్షాత్కరిస్తున్నాయి. ప్రథమత శరన్నవరాత్రుల్లో మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపాన్ని మనం దర్శించవచ్చు. అంటే అమ్మవారిని స్వర్ణ కవచంతో అలంకరింపజేస్తారు. అయితే ఇందులో తత్వం ఏమిటి? స్వర్ణము ఒక దివ్యమైనటువంటి ధాతువు, దానితో ఆభరణాలు వీటన్నింటిలో కూడా దైవత్వం కనబడుతుంది. విశేషించి స్వర్ణ కవచంతో అలంకరించడంతో అమ్మవారి యొక్క నామాన్ని మనకు స్ఫురింపజేస్తున్నారు. అమ్మ నామం కనక దుర్గ. కనకం అంటేనే స్వర్ణం అని అర్థం. కనకదుర్గ అనేటువంటి స్వరూపము ఈ స్వర్ణ కవచముతో అలంకరింపబడి దర్శనమిస్తున్నది. కనకదుర్గ అనే మాటే విశేషం. ఒకప్పుడు మాధవవర్మ అనేటువంటి ఒక రాజు యొక్క ధార్మిక నిరతికి సంతోషించి అమ్మవారు ఆ విజయ వాటికలో కనకవర్షాన్ని కురిపించారని, అప్పటి నుంచి కనకదుర్గ అనే పేరు వచ్చిందని, అంటే ముందు నుంచి ఉన్నటువంటి దుర్గామాతకి ఆ ఘటన తర్వాత కనకదుర్గ అనే పేరు వచ్చింది. ఒక ఐతిహ్యం ఉంది. ఏదేమైనప్పటికీ అమ్మవారి స్వరూపమే కనకం. కనకతాటంక అంటూ అమ్మవారు స్వర్ణరూపిణిగా వర్ణింపబడుతూ ఉంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజితస్రజాం అనేటువంటి శ్రీ సూక్తం యొక్క భావం కూడా అమ్మవారి యొక్క స్వరూపం హిరణ్యవర్ణం. హిరణ్యం అంటే స్వర్ణమే. స్వర్ణకాంతితో ప్రకాశిస్తున్న తల్లి. స్వర్ణము జ్ఞానానికి, పరాక్రమానికి, శక్తికి సంకేతం. అటువంటి జ్ఞాన పరాక్రమ శక్తులతో ఉన్నటువంటి తల్లి కనుక కనకదుర్గ. అంతేకాకుండా కనకం అంటే ప్రకాశవంతం అని అర్థం. ప్రకాశవంతమైనటువంటి తత్వమే జగన్మాత. ప్రకాశం అనగానే జ్ఞానమే ప్రకాశం. కనుక జ్ఞానస్వరూపిణిగా బ్రహ్మ విద్యాదిదేవతగా అమ్మవారిని దర్శించడమే కనకదుర్గా తత్వంలో ఉన్నటువంటిది. అయితే కనక కవచం ఏమిటి అంటే, దీనికి భారతీయ సంస్కృతిలో హైందవ మతంలో ప్రధానంగా సూర్యమండలాంతర్గతంగా పరాశక్తిని, పరమాత్మని ఉపాసించడం అన్నది. సూర్యమండలం స్వర్ణకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది, అదే హిరణ్యవర్ణం. అటువంటి స్వర్ణకాంతులతో ఉన్నటువంటి సూర్యమండలాంతర్గతంగా ఏ పరాశక్తి ఉన్నదో ఆ తల్లి ఆ సూర్యకాంతులే కవచముగా కలిగి ప్రకాశిస్తున్నట్లుగా భావించవచ్చు. అదే స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అనే మాటలో ఉన్నటువంటి అద్భుతమైన భావం. అంటే జగత్తుకి ఏది హితమో, ఏది రమ్యమో అటువంటి కారుణ్యాన్ని అమ్మవారు ప్రకటిస్తున్నారు. సర్వ జగత్తుకి హితమైనవి, రమ్యమైనవి రెండూ కావాలి. అదే స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిలో మనం గ్రహించవలసిన భావన. అదేవిధంగా నవదుర్గా స్వరూపాలతో చూస్తే ఈరోజు శైలపుత్రి అనే వ్యవహారం కూడా ఉన్నది. శైలపుత్రిగా అవతరించినది. ఇక్కడ భావించవలసిన స్వరూపము హిమవత్ పర్వతరాజ పుత్రిగా ఆవిర్భవించిన పార్వతీదేవి యొక్క రూపము. ప్రథమత ఒక బాలికగా హిమవత్ పర్వతరాజ పుత్రికగా ప్రకటింపబడింది కనుక శైలపుత్రి అనే పేరు చెప్పబడుతున్నది. నవదుర్గల్లో ఒక్కొక్క దుర్గ ఉపాసనకి ఒక్కొక్క ప్రాధాన్యం ఉన్నది. హిమవంతుని, మేనాదేవిని అనుగ్రహిస్తూ ఆవిర్భవించింది శైలపుత్రి. ఈవిడ తత్పూర్వము దక్షుడు కుమార్తెగా దాక్షాయణి, సతీదేవిగా ఆవిర్భవించింది. కానీ దక్షుడు శివనింద చేత జగన్మాతకు తండ్రిగా ఉండేటువంటి యోగ్యత కోల్పోయాడు. ఆ కారణం చేత తల్లి తన ఆ స్వరూపాన్ని, అనగా దాక్షాయణి స్వరూపాన్ని పరిత్యజించి తనకి తపస్సును ఆచరిస్తున్నటువంటి హిమవంతుని కుమార్తెగా ఆవిర్భవించింది. అంటే శైలపుత్రికి ఆవిర్భవించడమే తొలి వ్యక్తీకరణ కాదు. ఆవిడ ఎల్లవేళల సృష్టిస్థితులయ్య కారణైన శక్తిగా ఉన్నటువంటి తల్లి. కానీ జగత్తును ఉద్ధరించడం కోసం ఒక దివ్య రూపాన్ని స్వీకరించి హిమవత్ పర్వత రాజపుత్రిగా ఉద్భవించింది. అది శైలపుత్రి. ఈ శైలపుత్రి యొక్క జనన గాథ శివపురాణంలోనూ, దేవీ పురాణాల్లోనూ, దేవీ భాగవతంలో అద్భుతంగా చెప్పబడుతుంది. శైలపుత్రిగా ఆవిర్భవించినటువంటి అమ్మవారిని హిమవంతుడు మొట్టమొదటిగా ప్రసూతిగా గృహంలో, అంటే పురుటి ఇంట్లో చూసినప్పుడు తల్లి పొత్తిళ్లలో కాంతిపుంజంగా కనబడిందిట. వెంటనే ఆశ్చర్యపోయి నమస్కరించాడు హిమవంతుడు. క్రమంగా కాంతిపుంజంలో బ్రహ్మరూపముగా, తర్వాత విష్ణు రూపముగా, తర్వాత రుద్రరూపముగా, ఆ తర్వాత సూర్యమండలాంతర్గతమైనటువంటి శక్తిగా దర్శనమిచ్చింది. ఈ నాలుగు రూపాలు చూసి నమస్కరిస్తాడు హిమవంతుడు. అప్పుడు జగన్మాత అతనికి దివ్యమైన బ్రహ్మ విద్యను ఉపదేశించినట్లుగా దేవి భాగవతం చెప్తున్నది. అంటే శైలపుత్రిగా ఆవిర్భవించిన తల్లి బ్రహ్మ విద్యను బోధించింది. ఇది 12 అధ్యాయాల దేవీ గీతగా భాగవతంలో మనకు లభ్యమవుతుంది. కనుక శైలపుత్రి అనగానే బ్రహ్మ విష్ణు శివాత్మిక, సూర్యమండలాంతర్గతమైనటువంటి పరాశక్తి అనే భావం మనకు కలుగుతూనే బ్రహ్మ విద్యాప్రదాయిని అని కూడా తెలుస్తున్నది. ఈ విధంగా ఒకవైపు స్వర్ణ కవచములతో అలంకరింపబడినటువంటి దుర్గాదేవి కనక దుర్గ అనే తన పేరుని మనకు ప్రకటించడం మాత్రమే కాకుండా శైలపుత్రి అయినటువంటి ఆ తల్లిని ఈరోజు మనం స్మరించుకుని ధన్యులమవుతున్నాం. నవదుర్గల యొక్క నామస్మరణ విశేషమైన రక్షణనిస్తున్నది అంటూ దేవీ మాహాత్మ్యం మొదలైన గ్రంథాలు ప్రమాణంగా మనకు కనబడుతున్నాయి.
అటువంటి దుర్గాదేవి యొక్క అద్భుత తత్వాన్ని ప్రథమ దివసం నాడే కనకదుర్గా మందిరంలో మనం ఆవిష్కరింపజేసుకుంటూ ఉన్నాం. దుర్గా అంటేనే రక్షణనిచ్చే శక్తి. అటువంటి రక్షణ శక్తి, సర్వ జగత్తుకు ఆశ్రయ శక్తి అయినటువంటి దుర్గాదేవికి నమస్కరిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో దేవీ దివ్య వాస్తు అంశానికి స్వాగతం. నేటి నుంచి అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి పేరు పడ్డ అనాది శక్తి అయిన దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా గృహంలో వాస్తుపరంగా ఆ చక్కని తల్లిని ఏ విధంగా ఆరాధన చేయాలి, వాస్తుపరమైనటువంటి దోషాలను సవరించేటువంటి దివ్యవంతమైన శక్తితత్వం ఆ జగన్మాతకు ఉన్నది కాబట్టి, యా దేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి, గృహంలో ఆ జగన్మాతకు సంబంధించినటువంటి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్క అవతార స్వరూపరీత్యా మనం ప్రతిదినం కూడాను మన గృహంలో ఏ విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆ అనురాగవల్లి అదృష్ట కల్పవల్లి మనకు గృహఫలరీత్యా ఏ విధంగా సహకరిస్తుందో తెలిపేటువంటి విశేషకరమైనటువంటి విధి విధానం. ఈ విధి విధానంలో సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడాను గృహాల్ని కట్టుకుంటారు లేక కార్యాలయాల్ని కూడాను నిర్మాణం చేసుకుంటూ ఉంటారు. వివిధ రకాలైన వ్యాపార సంస్థలు కూడా ప్రారంభిస్తూనే ఉంటారు. తెలుసో తెలియకో వాస్తుపరమైనటువంటి దోషాలు కనుక ఉన్నట్లయితే ఈ పవిత్రవంతమైనటువంటి దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దీనికి సంబంధించినటువంటి వాస్తు యంత్రాన్ని దేవీ పూజలో గనక ఉంచి నిత్యం కనుక ఆ దేవీ యంత్రానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకవంతమైనటువంటి పూజను నిర్వహించి అమ్మవారికి సంబంధించినంత వరకు ప్రసాద వినియోగాలు గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా వాస్తుపరమైనటువంటి దోషాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడాను తొలగించే అమోఘవంతమైనటువంటి శక్తితత్వం కనకదుర్గాదేవికి ఉండి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి యొక్క సాత్విక అలంకార స్వరూపాలలో స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా ఆరాధన చేయటం విశిష్టకరమైనటువంటి లక్షణం. అంతేకాకుండా నవదుర్గల అవతార రీత్యా శైలపుత్రిగా అవతార స్వరూపాన్ని అందరం కూడాను ఆరాధన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం. ఇక్కడ వాస్తు పురుష యంత్ర పూజ అనేటువంటిది ఈ రోజున గృహంలో నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా నవరాత్రుల మొదటి రోజున కొత్త మట్టి కుండలో నీరు నింపాలి. ఆ కుండపై స్వస్తికి గుర్తు గీయాలి. కుండను ఈశాన్య దిశలో ఉంచి అందులో గవ్వలు వేయాలి. ఒక ఏలక్కాయ కూడా వేస్తూ ఉండాలి. అలా వేసినటువంటి 11 ఏలక్కాయలు కుండలో నీటిలో వేసిన తర్వాత దానిపై మూత పెట్టి ఆ మూత పైభాగాన అమ్మవారి యొక్క ప్రతిమను ఉంచాలి. ఆ నీటిని ఎవరూ స్వీకరించకూడదు. మరుసటి రోజు ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పారబోయాలి.
కుండలో ఉండేటువంటి గవ్వలు శుభ్రంగా కడిగి విడిగా పెట్టాలి. మళ్ళీ కుండలో నీరు నింపి ఇంతకుముందు చెప్పినటువంటి ప్రక్రియని కొనసాగిస్తూ ఉండాలి. ఈ 9 రోజుల పాటు కూడా ఈ విధంగా 9 రోజులు చేసిన తర్వాత 10వ రోజు విజయదశమి నాడు మీ ఇంట్లోనూ వ్యాపార స్థలంలోనూ ఆ కుండలోని నీటిని చల్లాలి. ఆ కుండపై భాగాన ఉంచినటువంటి బొమ్మను మీ పూజా స్థానంలోనే ఉంచి ఏలక్కాయలను కూడలిలో వదిలి రావాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగొచ్చి కాళ్ళు చేతులు కూడా కడుక్కోవాలి. ఇన్నాళ్ళు మీ ఇంటిపై చూపినటువంటి వాస్తుదోష ప్రభావం అనేటువంటిది తిరుగుముఖం పడుతుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని దేవీ దివ్యవాస్తు అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయం అన్న అంశానికి స్వాగతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరన్నవరాత్రి ఉత్సవాలలో కలశారాధనతో విజయం వైపు ప్రయాణానికి శ్రీకారం చుడదాం. అమ్మవారిని స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గగా శైలపుత్రిగా దర్శనం చేసుకుందాం. విజయం సాధించాలి. జీవితంలో ఏ పని చేసినా, ఏ కార్యక్రమం తలపెట్టినా, ఎవరితో మాట్లాడినా, ఏ విధమైన వ్యవహారానికి మనం శ్రీకారం చుట్టినా అందులో మనకే విజయం లభించాలి అనేటటువంటి ఆలోచనలతో అందరం ఉంటాం. విజయం ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంభిషంతీతి. ఆనందం వల్లనే లోకాలన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి అని మనకు వేదం చెబుతుంది. ఆనందానికి పూర్వరూపం విజయం. ఈ విజయం అమ్మ అనుగ్రహం ఉంటే కానీ సాధ్యం కాదు. శరన్నవరాత్రులలో విజయం సాధించాలి అంటే మొదటి రోజు ప్రత్యేకంగా సంపద కోరి అటుకులను పాలలో నానబెట్టి ఆ అటుకులను అమ్మవారికి ప్రీతికరంగా నివేదనగా సమర్పించాలి. ఆ పాలలో నానబెట్టిన అటుకులను అందరితో పంచుకోవడం ద్వారా ఆనందాన్ని పొందగలుగుతాం, విజయం సాధించగలుగుతాం. అలాగే ఆవు నెయ్యిని కూడా ఈ రోజున దానంగా ఇచ్చిన పక్షంలో విజయం వరిస్తుంది. అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించేటటువంటి మరి ఒక నైవేద్యం కట్టె పొంగలి. నివేదనలు చేయడం ద్వారా, బంగారు రంగులో ఉండేటటువంటి వస్త్రాధికములు ధరించడం, దానం చేయడం ద్వారా కూడా మనం విజయం పొందవచ్చును అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకంగా ఆనందంగా ఉండడం ఒకరోజుతో ప్రారంభం అయ్యేటటువంటి అంశం కాదు. ఇది నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ. అయితే ఆశ్వీజ మాసంలో అశ్విని నక్షత్ర మండల సమీపంలో చంద్రుని సంచారం ఉన్న పౌర్ణిమ ఉన్న కారణం చేత ఈ మాసానికి ఆశ్వీజం అని చెప్పేటటువంటి జ్యోతిష శాస్త్రం ఈ మాసంతో ఇక క్రమేణా వర్షములు వెనుకంజ వేజిగా ఆకాశమంతా కూడా నిర్మేఘమై స్వచ్ఛంగా మనకు దర్శనమిస్తుంది. ఆకాశంలో ఉండే నక్షత్ర మండలాలన్నీ కూడా ప్రత్యేకమైన కాంతి పుంజములను ప్రసరిస్తూ మనకు ఆరోగ్యాన్ని అందజేస్తాయి. ఈ నేపథ్యంలో ఆశ్వీజ మాసం శరన్నవరాత్రి శరదృతుకాల ఆరంభ సంరంభం నేపథ్యంగానే ఈ నవరాత్రులకు శ్రీకారం చుట్టింది సంప్రదాయ విజ్ఞాన శాస్త్రం. శ్రీచక్ర రూపంలో సంచారం చేసేటటువంటి 96 కోణాలలో సంచారం చేసేటటువంటి జగచ్చక్తిని, చిచ్చక్తిని, త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపాన్ని, ఇచ్ఛాక్రియా క్రియాశక్తుల సమాహార రూపాన్ని మనస్సులో నిలుపుకోవడం, కలశస్థాపన అంటే మనస్సులో ఈ ఆలోచన కలిగిన మరుక్షణం ఒక అవ్యక్తమైనటువంటి ఆనందం మనకు లభిస్తుంది. ఈ ఆనందంతో ఆరోగ్యము చేకూరుతుంది. ఇందు నిమిత్తమై పెసరపప్పు, బియ్యము కలిపి పొంగలి పదార్థం సిద్ధం చేసి
చక్కెర బెల్లము మేళవించకుండా శుద్ధమైనటువంటి సత్వగుణోపేతమైనటువంటి ఈ పదార్థాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పించి ఈ పదార్థాన్ని అందరితో పంచుకున్న పక్షంలో సాత్విక గుణాన్ని మనం పెంపొందింపజేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. సత్వమైనటువంటి బలంతో సాత్విక బుద్ధితో అందరి క్షేమాన్ని కోరుకునే వాళ్ళము అవుతాం. అందరిలో మనం కూడా ఉంటాం. కనుక ప్రథమమైనటువంటి ఈ రోజున కలశ స్థాపన చేసే క్రమంలో విజయం పొందేటటువంటి మార్గం వైపు అడుగులు వేస్తూ అమ్మవారిని శైలపుత్రిగా స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా స్తోత్రం చేద్దాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనే పరమమైనటువంటి మంత్రాన్ని మనం ఉచ్చరించడం ద్వారా శ్రీచక్రంలో ఉండే 96 కోణాలను ఏ విధంగా మనం ప్రేరేపించి శక్తిని ఉద్భవింపజేస్తున్నామో అదే క్రమంలో మన దేహంలో ఉండేటటువంటి 96 తత్వాలను ఈ ఒక్క శబ్దశక్తి శబ్ద బ్రహ్మము శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఈ 96 తత్వాలను ఒక్క విధంగా మనం వాటిని కదల్చి మూలాలను సరిచేసి శరీరాన్ని ఆనంద మార్గంలో ప్రయాణించే విధంగా చేసుకోగలుగుతాం. ఇవి విజయంలో ఈనాటి విశేషాంశాలు. ఏం చేసినా ఏది తలపెట్టినా విజయం పొందాలి అనేటటువంటి కాంక్షతో మన ప్రయత్నాలు కొనసాగిద్దాం. విజయం పొందుదాం. అందరి విజయాన్ని కోరుకుందాం. శుభమస్తు. శ్రీ భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మ దీనుల రక్షిణి దానవ మర్తిని దయగల మాయమ్మ మృదుకర భాసిని శుభ వరదాయని అభయము నీవమ్మ అభయము నీవమ్మ. కళ సంస్కృతి అని రెండు మాటలు ఉన్నాయి. సంస్కృతి అన్నాను అనుకోండి, కళా సంస్కృతి అంటారు. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. కళ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది పెంచుతుందో ఏది పెరుగుతుందో దాన్ని కళ అంటారు. అందుకే చంద్రకళ అంటారు. చంద్రకళలు పెరుగుతాయి. మనకి భారతీయ సంస్కృతిలో ఏ కళ పట్టుకోండి అది సంస్కృతిని పెంచుతుంది. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉత్తమమైన భావజాలము, హీనమైన భావములు కావు, మంచి భావములు. దేని చేత పెరుగుతాయి? కళల ద్వారా పెరుగుతాయి. కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మానవాళిని ఉద్ధరించి ఉత్తమ భావజాలమును కల్పిస్తుంది. అది కళా సంస్కృతి. కళ అంటే పెంచునది, పెరుగునది అనర్థం. ఆ పూర్ణచంద్రబింబంలో ఆ చంద్రమండలం యొక్క మధ్యలో అమ్మవారు ఉంటుంది. అందుకని చంద్రుడి యొక్క కాంతిక గొప్పతనం. ఆ చంద్రబింబ దర్శనంలో ఈ శ్లోకం చదువుతూ అమ్మవారి యొక్క కాంతిని మీరు చూడగలిగారనుకోండి. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటూ నేను చంద్రబింబం వంక చూశాననుకోండి, మనసుని ప్రక్షాళనం చేస్తుంది, చేసి ఉత్తమ భావజాలమును నింపుతుంది. మంచి భావనలను ఇచ్చి ఆ భావన చేత మళ్ళీ ఆమెయే అనుగ్రహంగా మనకి ప్రచోదనం చేస్తుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమః లలితా అష్టోత్తరంలో ఆవిడ నిజానికి క్రతువు చేత సంతోషించదు. అందుకే సాత్విక పూజ అంటారు వసంత నవరాత్రుల్లో. ఇప్పుడు మీరు వింటున్నారనుకోండి, మీకు మనసులలో మంచి భావనలు కలుగుతాయి, చెప్పేటప్పుడు నాకు కలుగుతాయి, దాని చేత తృప్తి పొందుతుంది. ఓ కుంకుమార్చన, ఓ నామావళి, ఓ పారాయణ, ఓ శ్లోకం, ఓ సంగీతం, ఓ నృత్యం, వాటికి ప్రీతి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి రాకాచంద్ర సమాన కాంతి వదన, ఒకటి మన మనసుని ఆమెయే లాక్కుంటుంది, మనం కష్టపడి మనసు పెట్టక్కర్లేదు. రెండు, మంచి సంస్కృతిని ఉత్తమమైన భావజాలమును ఇస్తుంది. ఎందుకునో తెలుసా? కదలికలు ఏవైనా శక్తి, కదలికలన్నీ ఆగిపోతే శివుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గంభీరమైన మాట చెప్పాను నేను. ఒక చెరువు ఉందనుకోండి, ఏ అలా లేదు, అద్దం పెట్టేసినట్టు ఉండిపోయింది, అది శివుడు. పక్కనున్న చెట్టు మించి ఓ ఎండుటాకు పడింది. ఎండుటాకు అంటే ఎంత బరువు ఉంటుంది? అయినా ఎండుటాకు పడితే చిన్న తరంగం వస్తుంది. ఆ చిన్న తరంగం వచ్చింది అనుకోండి, అమ్మవారు వచ్చింది. కదలిక, కదలికలన్నీ అమ్మవారు. కదలికలు లేనితనం అయ్యవారు. కదలికలన్నీ ఉండాలి ధర్మం. అందుకే ధర్మిణి, ధర్మవర్ధిని, కదలికలన్నీ ధర్మబద్ధము కావాలి. అది చివరికేమవుతుంది? ధర్మము సత్యమునకు తీసుకెడుతుంది. సత్యమేమవుతుంది? కదలికలు ఉండవు. సత్యం శివం సుందరం, అది ఆత్మ అలాగే ఉంటుంది.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.